హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో డ్వా క్రామాయిల్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి అయితే దీనికి సంబంధించి డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అయితే ఆ పథకం పేరేంటి సో ఎవరెవరికి వేస్తారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింపల్ పైన నొక్కండి నొక్కితే ఆలనే ఆప్షన్ అయితే వస్తుంది సో అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసు నోటిఫికేషన్ ఉన్నట్లయితే డ్వాక్రా ఖాతాలకు సున్నా వడ్డీ అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి సక్రమంగా చెల్లించిన సంఘాలకు వర్తింపజేసేందుకు చర్యలు అయితే చేపడుతున్నారు అధికారులు ఇక్కడ జూమ్ చేసుకుని వివరాలి తెలుసుకుందాము ఇక్కడ స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక స్వలంబన ప్రభుత్వం రుణాలు అయితే అందిస్తుంది వాటితో వారు చిరు వ్యాపారాలు ప్రారంభించి తీసుకున్న రుణంలో కొంత అసలుతో పాటుగా ప్రతి నెలా పావలా వడ్డీకి చెల్లిస్తున్నారు ఇలా క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించే సంఘాలకు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అమలైతే చేస్తుంది సో దీని ద్వారా ఏడాది పొడవునా చెల్లించిన వడ్డీ సొమ్మును తిరిగి సంఘాల పొదుపు ఖాతాల్లో అయితే జమ చేసేలా చర్యలైతే తీసుకుంటుంది ఆచంట పాలకొల్లు నర్సాపురం నియోజకవర్గాల్లో ఎనిమిది మండలాల్లో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఏడాదికి సంబంధించి మనకైతే ఇక్కడ పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ అయితే మంజూరైంది సో దీనికి సంబంధించి సిసిలు అలాగే ఏపీఎంలు ఏసీల పరిశీలన దాదాపు పూర్తయింది సో ఖాతాల్లో తప్పిదాలు ఉంటే గుర్తించి ఉన్నతాధికారులకైతే నివేదిస్తారు అర్హత ఉండి కూడా వడ్డీ రాయితీ రాలేదనే ఫిర్యాదు రాకుండా ప్రతి సంఘం ఖాతాకు క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పేసి త్వరలో సచివాలయాల్లో అర్హుల జాబితా అయితే ప్రదర్శిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్పు ఖాతాలకు జమ అని చెప్పేసి ఇచ్చారండి అయితే ఏప్రిల్లో డ్వాక్రా సంఘాలు చెల్లించిన వడ్డీ సొమ్మును ప్రభుత్వం అప్పు ఖాతాలకైతే జమ చేయనుంది అనంతరం వాటిని సభ్యుల యొక్క పొదుపు ఖాతాల్లో వేస్తారు సో వడ్డీ రాయితీ ఇచ్చే సమయానికి అప్పు నిల్వ మిగిలి ఉంటే వడ్డీ సొమ్ములకు అప్పు నిల్వను జమ చేసుకునే వీలుంది సో చూశారు కదా సో మీరు ఏదైనా అప్పు ఉంటే కనుక అలాంటప్పుడు ఈ ఏదైతే వడ్డీ సొమ్ము అనేది వస్తుంది కదా సో అప్పుకైతే మళ్లించుకోవచ్చు అంటే అప్పు కూడా మీరు వేసుకోవచ్చు లేదంటే కనుక అప్పు క్లియర్ అయిపోయి ఉంటే కనుక సో మీరు చేతి గుడి తీసుకొని మీరు వాడుకునే ఫెసిలిటీ కూడా ప్రభుత్వం కల్పించారు అలాగే అర్హత పొందిన సంఘాలను సీసీలు నేరుగా పరిశీలించి ఏపీఎం లాగిన్లు అయితే నివేదిస్తారు వారు మరోసారి పరిశీలించి ఆమోదించాల్సి అయితే ఉంది ఒకవేళ ఖాతాల్లో ఇతరితర తప్పిదాలు ఉన్నట్లు గుర్తిస్తే కనుక సరిదిద్ది మళ్ళీ ఆమోదించి అర్హత ఉన్న సంఘాలన్నిటికీ వడ్డీ అనేది అందేలా చర్యలైతే తీసుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్ క్రాంతి పథం నరసాపురం ఏరియా కోఆర్డినేటరు వెంకటేశ్వర్లు గారు అయితే తెలపడం అయితే జరిగింది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఈ డ్వాక్రామైల్కి సంబంధించి సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఈ డబ్బు ఏదైతే వడ్డీ అనేది ఉందో సో ఆ వడ్డీని అయితే ప్రభుత్వం అయితే ఖాతాల్లో అయితే వేయబోతున్నారండి అయితే ఇది మనకు పొదుపు ఖాతాల్లో అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే దీనికి సంబంధించి డేట్స్ కూడా ప్రకటిస్తారు సో వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పనిసరిగా డ్వాక్రా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్